ప్రాజెక్టు స్థితిగతులపై మధ్యాహ్నం గంటలకు అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు దీనిని విడుదల చేయనున్నారు కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది ఈ నేపథ్యంలో నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది పోలవరంపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ చెప్పండి పోలవరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయనుందో అందులో చూస్తే ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు మాదిరి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే పోలవరానికి సంబంధించి ప్రధానంగా కూడా పోలవరానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరిచేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రధానంగా ఇక్కడ విషయం కనుక చెప్పాలంటే మాత్రం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో ఏదైతే ఈ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే టీడీపీ అధికారంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న సందర్భంలో డెబ్బై రెండు పర్సెంట్ పోలవరానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిన తర్వాత ఆ పోలవరానికి సంబంధించి తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పి సీఎం కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఆ రోజు కనుక అప్పటి నుంచి కనుక పనులు కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే మాత్రం యాజ్ ఏ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడుకో అంటే రెండు వేల ఈ ఈ రెండు వేల ఇరవై రెండు కల్లా పూర్తిగా కూడా కంప్లీట్ కావాల్సిన పరిస్థితి ఉంది కానీ పోలవరాన్ని మాత్రం ధ్వంసం చేశారని చంద్రబాబు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా అక్కడ స్పిల్వే తెప్పించి మిగతా ఏదైతే అప్పర్ కాప కాపుర డ్యాము లోయర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాపర్ డ్యామ్లు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయని దీనికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు నిలిపివేయడంతో ఒక్కసారిగా వచ్చినటువంటి వరదల కారణంగా కూడా ఈ కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయి డయావా డయా డయావాల్ ఫ్రామ్ ఏదైతే ఉందో ఆ డయావాల్ ఫ్రామ్ కూడా దెబ్బతింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిపుణులు అయితే చెప్పినటువంటి పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తిరిగి నిర్మించాలా లేకపోతే వాటిని రిపేర్ చేస్తే సరిపోతుందా అనే దాని మీద కూడా మొన్న అయితే సమీక్ష చేశారు చంద్రబాబు ప్ర అధిక ప్రాధాన్యత మాత్రం పోలవరంకి వేస్తున్నారు పోలవరం ఏపీ జీవనాడి అని చెప్పి ఆయన అయితే మొట్టమొదటి నుంచి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలవరం వెళ్ళారు పోలవరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిపుణులతో భేటీ అయిన పరిస్థితి అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులని అక్కడ జరుగుతున్న పనులు ఏ విధంగా ఉన్నా ఏంటి అనే దాని మీద కూడా చూశారు అయితే ఆ స్పిల్వే మినహా మిగతా అన్నీ కూడా డయాపరం కానీ ఇక్కడ ఈ కాపర్ డ్యామ్ కానీ పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో మరో నాలుగు సంవత్సరాలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా పనిచేసినట్టు అయితే మాత్రం మరో నాలుగు సంవత్సరాల పాటు కానీ అది రెడీ కాదని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు అదేవిధంగా కూడా వివిధ దేశాలకు సంబంధించినటువంటి నిపుణులను కూడా రప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ పోలవరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దానికి సంబంధించిన నిధులను ఏ విధంగా ఏ విధంగా రాబట్టాలి అనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నారు అదే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు అసలు కాపుర డ్యామ్కి సంబంధించి కానీ స్పిల్వేకి సంబంధించి కానీ అదేవిధంగా డయావల్ ఫామ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా తమ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత స్థాయి పూర్తి చేయడం జరిగింది అదే విధంగా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రివర్స్ టెండరింగ్ అన్నారో రివర్స్ టెండరింగ్ వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయిన నేపథ్యంలో చేసిన పనులు కూడా పూర్తిగా కూడా దెబ్బతైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కూడా నిపుణులు కూడా అదే తెలియజేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ దానికి సంబంధించి ప్రజలకి పోలవరానికి సంబంధించి ఒక నిజాయితీతో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ఇవ్వడానికి అక్కడ దొరుకుతున్నటువంటి అంశాలు గతంలో జరిగిన అంశాలు తన ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పోలవరానికి సంబంధించి ఈ వర్క్స్ ఎంతవరకు ప్రారంభించారు ఎంతవరకు ఎండ్ చేశారు అదేవిధంగా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలు దానికి పోలవరం ఏ విధంగా ధ్వంసం అయింది పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా అక్కడ దానికి సంబంధించి ఈ ఏదైతే కాపర్ డ్యామ్స్ కొట్టుకుపోయి ఆ విషయాలు తెలియజేస్తూ దానికి అయినటువంటి ని తెలియజేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది ఏమిటి ఎంత కావాల్సిన నేపథ్యం ఉంటుంది అన్ని విషయాలను పొందుపరిచే విధంగా కూడా ఈ శ్వేత పత్రాన్ని మరికొద్దిసేపట్లో విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది